నమస్తే, ఆరోగ్య చిట్కాల కార్యక్రమానికి స్వాగతం. గొంతు బొంగురు పోయినప్పుడు వాటికి కొన్ని చిట్కాలు. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి త్రాగాలి. ఇది ప్రతిరోజు 4 సార్లు సేవించినట్లయితే గొంతు బొంగురు తగ్గిపోతుంది. 1 టీ స్పూన్ ఉల్లిపాయ రసంలో 1 టీ స్పూన్ తేనెను కలిపి సేవించినట్లయితే గొంతు బొంగురు తగ్గిపోతుంది. 2-3 మిరియాలు నోటిలో వేసుకొని వాటిని నములుతూ దాని రసాన్ని మింగుతున్నట్లయితే గొంతు బొంగురు తగ్గిపోతుంది. ప్రతిరోజు 1 టీ స్పూన్ తేనెలో 4-5 యాలకుల గింజలను వేసి కలుపుకొని తింటున్నట్లయితే గొంతు బొంగురు ఉండదు. 1 అరలీటర్ నీటిలో బార్లీ గింజలు 2 టీ స్పూన్ల సొంటిని వేసి బాగా మరిగించిన ఆ నీటిని 2 పూటలు సేవించినట్లయితే బొంగురు గొంతు తగ్గిపోతుంది. లవంగాలను కాల్చి ప్రతిరోజు 2-3 తింటుండడం వలన బొంగురు గొంతు మాయమై చక్కని కంఠస్వరం కలుగుతుంది. 1 గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి అంతే సమానంగా చిన్న యాలకుల పొడులను కలిపి బాగా మరిగించి వడబోసిన దానిని గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిలించినట్లయితే గొంతు బొంగురు తగ్గిపోతుంది.